హలో మిత్రులరా యూక్లిడ్ యొక్క జామితి యొక్క పరిచయ వీడియోకు అంటే ఇంట్రడక్షన్ టు యూక్లిడ్స్ జామెట్రీకి మీకు స్వాగతం ఇంతకు ముందు వీడియోలో మనం యూక్లిడ్ యొక్క నిర్వచనాలను గురించి చర్చించుకున్నాము ఈ రోజు మనం యూక్లిడ్ ద్వారా ఇవ్వబడిన స్వీకృతము అంటే ఎక్సియోమ్స్ను గురించి చర్చించుకుందాము పదండి ముందుగా స్వీకృతము అంటే ఎక్సియోమ్స్ యొక్క అర్థాన్ని తెలుసుకుందాం మిత్రులరా సాధారణంగా మూడు రకాలైన ప్రవచనాలు ఉంటాయి ఒకటి ఎప్పుడూ నిజం అవుతుంది ఉదాహరణకు సూర్యుడు తూర్పున ఉదయిస్తాడు ఇది ఎక్కడైనా సత్యమే మరియు రెండవది అది ఎల్లప్పుడూ అసత్యమవుతుంది ఉదాహరణకు మనిషికి నాలుగు కాళ్ళు ఉంటాయి మూడవది అస్పష్టమైనది ఇది ఏదో ఒకదానిమీద ఆధారపడి ఉంటుంది ఉదాహరణకు ఈరోజు బాగా చలిగా ఉంది కానీ ఎవరో ఒకరికి చలిగా అనిపించకపోవచ్చు లేదా ఎవరైనా చలిగా ఉండే ప్రదేశంలో ఉండి ఉండకపోవచ్చు టి ఈ ప్రవచనాలు సత్యమని కానీ లేదా అసత్యమని గానీ చెప్పలేము కాని గణితంలో రెండు రకాల ప్రవచనాలు మాత్రమే ఉంటాయి ఒకటి పరిపూర్ణంగా సత్యమై ఉంటుంది లేదా అసత్యమై ఉంటుంది ఉదాహరణకు నాలుగు ప్లస్ రెండు ఈజ్ ఈక్వల్ టు ఆరు ఇది ఎప్పుడూ సత్యమే నాలుగు ప్లస్ రెండు ఈజ్ ఈక్వల్ టు ఎనిమిది ఇది ఎప్పుడూ అసత్యమే సత్యమైన ప్రవచనాల్లో కూడా రెండు రకాలు ఉంటాయి మొదటిది నిరూపించబడకపోయినప్పటికీ సత్యమని ఒప్పుకోబడుతుంది అంటే ఎక్కడైనా ఇది సత్యమే ఉదాహరణకి నాలుగు ప్లస్ రెండు ఇజ ఈక్వల్ టు ఆరు రెండవది సాక్ష్యాలతో నిరూపించబడినది ఉదాహరణకు రెండు అనేది కరణీయ సంఖ్య దీనిలో కూడా రెండు రకాలు ఉన్నాయి మొదటిది ఇది ప్రతిచోట లేదా సామాన్యంగా గణితం యొక్క ప్రతి శాఖలో ఉపయోగించబడుతుంది దీనిని స్వీకృతము అంటే ఎక్సియోమ్ అని అంటారు రెండోది విశేషంగా జామితికి సంబంధించిందై ఉంటుంది దీనిని ప్రతిపాదన అంటే పాశ్చ్యులేట్స్ అని అంటారు నియమాలను గురించి మనం విస్తృతంగా రాబోయే వీడియోలో చర్చిస్తాము ఇక్కడ మనం యూక్లిడ్ ద్వారా ఇవ్వబడిన కొన్ని స్వీకృతాలను అంటే యాక్సియోమ్స్ను చూద్దాం పదండి దీనిని ఒక ప్రవచనంతో ప్రారంభిద్దాం రోహన్ దగ్గర ఎన్ని పుస్తకాలు ఉన్నాయో అన్ని పుస్తకాలు సోహన్ దగ్గర కూడా ఉన్నాయి మరియు సోహన్ దగ్గర ఎన్ని పుస్తకాలు ఉన్నాయో అన్ని పుస్తకాలు మోనూ కూడా ఉన్నాయి మిత్రులారా ఈ ప్రవచనంలో మనం రోహన్ మరియు మోనూ మధ్య ఉన్న సంబంధాన్ని చెప్పగలమా చూద్దాం రోహన్ దగ్గర ఉన్న పుస్తకాల సంఖ్య ఎక్స్ అనుకుంటే సోహన్ దగ్గర ఉన్న పుస్తకాల సంఖ్య వై మరియు మోను దగ్గర ఉన్న పుస్తకాల సంఖ్య జడ్ అనుకుందాం ప్రవచనాల అనుసారం రోహన్ వద్ద ఎన్ని పుస్తకాలు ఉన్నాయో అన్ని పుస్తకాలు సోహన్ దగ్గర కూడా ఉన్నాయి కాబట్టి మనం ఎక్స్ వైకు సమానం అని చెప్పవచ్చు మరియు సోహన్ దగ్గర ఎన్ని పుస్తకాలు ఉన్నాయో అన్ని పుస్తకాలు మూను దగ్గర కూడా ఉన్నాయని చెప్పబడింది కాబట్టి వై జడ్ కు సమానంగా ఉంటుంది జాగ్రత్తగా చూడండి ఇక్కడ ఎక్స్ వైకు సమానం మరియు జడ్ వైలు కూడా సమానం మిత్రులారా యూక్లిడ్ యొక్క మొదటి స్వీకృతం అంటే ఎక్సోమ్ ప్రకారం ఏదైనా రెండు వస్తువులు ఒక వస్తువుకు సమానంగా ఉంటే అవి రెండు ఒకదానికి ఒకటి సమానంగా ఉంటాయి అందువల్ల ఇక్కడ ఎక్స్ మరియు జడ్ సమానంగా ఉంటాయి అంటే రోహన్ వద్ద ఎన్ని పుస్తకాలు ఉన్నాయో అన్ని పుస్తకాలు మోను వద్ద కూడా ఉన్నాయని మనం చెప్పవచ్చు యూక్లిడ్ యొక్క రెండవ స్వీకృతం సమానంగా ఉన్న వాటిలోని సమాన భాగాలు కలిపినప్పుడు ఏర్పడిన పూర్ణాలు కూడా సమానంగా ఉంటాయి అంటే ఒకవేళ కు సమానం మరియు సి డికి సమానమైతే మనం ఏకు సిని కలిపినట్లయితే మరియు బీను డికు కలిపినట్లయితే సి మొత్తం బీడి మొత్తానికి సమానమవుతుంది ఒకవేళ ఇక్కడ ఇవి ధనాత్మకం కాకుండా రుణాత్మకమైతే వీటిని కలపడం బదులు తీసివేస్తే ఏం జరుగుతుంది మిత్రులరా కాస్త ఆలోచించండి అప్పుడు కూడా ఇవి సమానమవుతాయా అవును యూక్లిడి యొక్క మూడవ స్వీకృతం ప్రకారం ఒకవేళ సమానమైన దాని నుండి సమానమైన దానిని తీసివేస్తే శేషం కూడా సమానంగా ఉంటుంది అంటే ఏ మైనస్ సి బి మైనస్ డికు సమానమవుతుంది యూక్లిడి యొక్క నాలుగవ స్వీకృతం ప్రకారం రెండు వస్తువులు పరస్పరం ఒకదానికొకటి పోలి ఉంటే అవి ఒకదానితో మరొకటి సమానంగా ఉంటాయి పోలిక ఉండడం అంటే అర్థం ఒకదానితో ఒకటి సర్వసమానంగా ఉండడం అలా ఉంటే అవి ఒకదానితో ఒకటి సమానంగా ఉంటాయి ఉదాహరణకు రేఖ ఏబి రేఖ కు సమానంగా ఉంటుంది ఎందుకంటే ఈ రెండు పేర్లు ఒకే రేఖను సూచిస్తాయి మరియు ఈ త్రిభుజం ఏబిసిలో కోణం బిఏసి కోణం సిఏబికు సమానం ఎందుకంటే ఇవి రెండు పేర్లు ఒకే కోణాన్ని సూచిస్తాయి యుక్లిడి యొక్క ఐదవ స్వీకృతానికి వచ్చే ముందు ఒక సులభమైన ప్రశ్నను చూద్దాం మన భారతదేశంలో ఎన్ని రాష్ట్రాలు ఉన్నాయో చెప్పండి అవును మన ఇరవై ఎనిమిది రాష్ట్రాలు ఉన్నాయి అంటే భారతదేశం ఇరవై ఎనిమిది రాష్ట్రాలుగా విభజించబడింది ఒకవేళ మనం దీనిలో ఒక రాష్ట్రాన్ని చూస్తే ఉదాహరణకు మహారాష్ట్రను చూస్తే తప్పకుండా అది భారతదేశం కంటే చిన్నదిగా ఉంటుంది ఎందుకంటే ఇది భారతదేశంలో కేవలం ఒక భాగం మాత్రమే అవును మిత్రులరా యూక్లిడ్ తన ఐదవ స్వీకృతంలో కూడా ఇదే చెప్పారు పూర్ణం దానిలోని భాగం కంటే పెద్దదిగా ఉంటుంది ఒకవేళ మనం ఇక్కడ ఆ భారతదేశాన్ని ఏ అనుకుంటే మహారాష్ట్రను బి అనుకుంటే మరియు మిగిలిన ఇరవై ఏడు రాష్ట్రాలను సి అనుకుంటే ఈ విధంగా రాయవచ్చు ఏక్వల్ టు బి ప్లస్ సి యుక్రేడ్ యొక్క ఆరవ స్వీకృతం ప్రకారం ఒకే వస్తువు యొక్క రెట్టింపు పరస్పరం సమానంగా ఉంటుంది ఒకవేళ ఏ మరియు బి సమానంగా ఉంటే వాటి యొక్క రెట్టింపు సంఖ్యలు అనగా టూ ఏ మరియు టూ బి ఇవి కూడా సమానంగా ఉంటాయి మరియు ఏడవ స్వీకృతం ఏంటంటే ఒక వస్తువు యొక్క సగాలు పరస్పరం సమానంగా ఉంటాయి ఒకవేళ ఏ మరియు బి సమానంగా ఉంటే ఏలో సగం అంటే ఏ బై టూ మరియు బిలో సగం అంటే బై టూ సమానంగా ఉంటాయి మిత్రులారా ఈ పాఠ్యాంశంలో ఇంతవరకే ఈరోజు మనం యూక్లిడ్ ద్వారా చెప్పబడిన కొన్ని స్వీకృతాలను అంటే యాక్సియోమ్స్ గురించి చర్చించాం తర్వాత వీడియోలో కలుద్దాం ధన్యవాదాలు